గేము విష్ణు కథ తత్వేన యశ్చిదీశ్వర తత్స్వభావ భోగాపవర్గ తదుపాయ గతీ ఉదార సందర్శయన్నరమిమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాచరాయ శ్రీమౌద్గల్య శ్రీవత్సగోత్రజాతౌ శ్రీయప్పలార్యరత్నమార్యతనూభవౌ ద్వౌ శ్రీమచ్చటారిచరణాంబుజంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌ స్తుమః విచిత్రవాణీ విన్యాసధన్యోపన్యాసవైభవం వర్ధయత్వనిశం సీతారామపాదయుగే మమ. భగవద్బంధువులారా, రాక్షసుల వల్ల ప్రతీ సమయంలోనూ దెబ్బతింటున్న దేవతలంతా శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు. ఏమయ్యా, మేమంతా ఒక స్థాయి చెందిన వాళ్ళం కదా, మరి రాక్షసులు మాకంటే దుర్మార్గులయ్యి ఉండి వాళ్ళు ఎందుకు జయించగలుగుతున్నారు, వాళ్ళని ఆపలేమా మేము, వాళ్ళని మేము జయించడానికి మార్గం ఏమిటి అంటే స్వామి చెప్పాడు, రాక్షసులంతా ఎందుకు బలవంతులవుతున్నారన్నది కేవలం వాళ్లకుండే వరబలం మాత్రమే కాదు, ఈ వరాలకి మూలమైన వేదాధ్యయనం వాళ్లకుంది, వేదం మీద అత్యద్భుతమైన పట్టు నమ్మకం వాళ్లకుంది, అలాగే వాళ్ళు తపస్సు చేసిన ఆరాధన చేసిన శ్రద్ధతో చేస్తున్నారు, అంచేత దాని కారణం చేత వాళ్ళు మిమ్మల్ని జయిస్తున్నారు. వాళ్ళు స్వధర్మాన్ని వదిలిపెట్టడం లేదు, వేదములని భంగపరచటం లేదు, ఈ కారణం చేత వాళ్ళందరూ కూడా ఫలితాలు పొందుతున్నారు. మరి అశ్విని దేవతలకి సోమపానం చేయిద్దాం అనుకున్నాడు మహర్షి, ఇంద్రుడు వచ్చి అడ్డం పడ్డాడు. ఇలాంటివి జరుగుతున్నాయి, అంచేత ముందు వేదములని ఒప్పుకోండి, వేదాధ్యయన తత్పరులు కండి, సదాచారంతో ఉండండి. వాళ్ళు ధర్మాభిరత స్వవర్ణ ధర్మాభిరత, తమ వంశములో ఏ ధర్మములున్నాయో ఆ ధర్మాలని వాళ్ళు పాటిస్తున్నారు. వేద మార్గానుసారిణ, వేద మార్గంలో ఉండేవాళ్ళు వాళ్ళు, తపసాన్విత తపస్సు చేస్తున్నవాళ్ళు, అంచేత వాళ్ళ ప్రత్యేకత వాళ్ళకుంటుంది. ఉదాహరణకి చాలామంది కొన్ని కొన్ని సందేహాలు అడిగినప్పుడు అడుగుతారు, అయ్యా మా కాలనీలో సుమారు 5 కోట్లు ఖర్చు పెట్టి ఫలానా ఆలయం నిర్మించాము, కానీ రోజుకి 10 మంది కూడా సందర్శకులు ఉండరు అక్కడ, కారణం ఏమిటి? మేమంతా అన్నీ నిశ్చయంగా అన్నీ పాటించి నియమాలతో ఉండి అందంగా తయారు చేసాం గుట్టని, అందంగా తయారు చేసాం ఏదో కొండని, అందంగా తయారు చేసి పెట్టాం గుడిని, ఎందుకు రావటం లేదు? మరి ఎక్కడో మారుమూల ఒక చెట్టు కింద చిన్న పోలేరమ్మో మైసమ్మో ఏదో ఉంటుంది అక్కడ దేవత, అక్కడ మాత్రము నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవలా నడుస్తుంది, కారణం ఏమిటి? ఇక్కడ కారణం మీరు ఖర్చు పెట్టే డబ్బు కాదు, అక్కడ మీకున్న విశ్వాసం. మీరు ఎంతసేపు దేవాలయం పేరు చెప్తే దేవాలయంలో ఉన్న విగ్రహాల గొప్పతనము, దేవాలయం నిర్మించినప్పుడు దేవాలయంలో స్థాపించిన దేవతల వైభవము చెప్పడం మానేసి మొదలు పెట్టగానే మేము 5 కోట్లు ఖర్చు పెట్టి కట్టించాము, దీనికి ఫలానా వాళ్ళంతా కార్యవర్గ సభ్యులు, ఎంతసేపు వీళ్ళని పొగడ్డం ఈ డబ్బు ఖర్చు పెట్టామని చెప్పుకోవడం అయినప్పుడు లోపలున్న పరమాత్మ మీద మీకేమన్నా విశ్వాసం ఉందా? లేదు కదా. కానీ అక్కడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, లక్షాధికారులు కావచ్చు, రిక్షా లాగేవాడు కావచ్చు, ఇద్దరూ కూడా వాళ్ళు ఒకలాగే చూస్తున్నారు, అక్కడ దేవతనే చూస్తున్నారు, ఇదన్నమాట. అంచేత రాక్షసులు గెలవడానికి కారణం అది, తమ వర్ణ ధర్మాల నుంచి పక్కకి పోవటం లేదు, ఈ కాస్త తేడా గమనించండి. మరి అయితే ఏం చేయాలి? ఏం చేయాలంటే వాళ్ళు వేదాధ్యయనం చేస్తూ వరం పొంది ఇవన్నీ చేసి చెయ్యకూడనివి కూడా చేస్తున్నారు కనుక దానికి శిక్ష పడాలి అంటే ముందు వాళ్ళకి వేదం మీద నమ్మకం తొలగాలి. వాళ్ళు ఏది అధ్యయనం చేస్తున్నారో దాని మీద అపనమ్మకం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు భ్రష్టులవుతారు, మీరు జయించవచ్చు అంటూ
మాయామోహుడు అన్న సృష్టిని చేశాడు ఆయన. పరమాత్మ తన అంశతో మాయామోహుణ్ణి సృష్టించాడు. సృష్టించి దేవతలకి చెప్తున్నాడు, మాయామోహ అయం అఖిలాన్ దైత్యాన్ తాన్ మోహయిష్యతి. వాడు మోహింపజేస్తాడు. దేవతలారా వినండి, దైత్యులందరినీ కూడా మోహింపజేస్తాడు. తతో వధ్యా భవిష్యంతి వేద మార్గ బహిష్కృతా. వాళ్ళు ఎప్పుడైతే వేద మార్గం నుంచి పక్కకి మళ్ళారో వాళ్ళని మీరు చాలా తేలిగ్గా జయించవచ్చు, వధించవచ్చు. ఇది చెప్పినమాట. ఇక్కడ ఒక సందేహం ఉంది. సందేహం అడిగే ముందు మాట అడుగుదాం. మరి అంటే ఇక్కడ సందేశం ఏమిటన్నమాట? సందేహము ఉంది, సందేశము ఉంది. ఈ సందేశం ఏమిటి? వేద మార్గాన్ని అనుసరించు, ధర్మ మార్గాన్ని అనుసరించు. దంభము కోసమో, కీర్తి కోసమో, ఖ్యాతి కోసమో వేదాలు పట్టుకు భుజాన్ని ఎసుకు తిరగద్దు. వేదం మీద నిజమైన నమ్మకం ఉంటే అలాంటి యజ్ఞాలు చెయ్యి, హోమాలు చెయ్యి. వద్దంటల్లా, వాటి వల్ల డబ్బు వస్తుంది కనుక నేను ప్రతి చోట చేస్తున్నానంటే వచ్చినంత కాలం వస్తుంది, తరువాత మళ్ళీ నిలబడదు, గుర్తుపెట్టుకో. అది అక్కడ సందేశం. ఇక సందేహం ఏమిటి? ఏమండి, మాయామోహుణ్ణి ఇలా సృష్టించవచ్చునా? ఇది అన్యాయం కదా. వాళ్ళేదో తప్పు చేస్తున్నారు, దేవతల్ని జయించారు. సరే, దేవతల్ని జయిస్తే దేవతల్ని జయించకుండా కట్టడి చేసే ప్రయత్నం చేయాలి తప్ప, ఈ మాయామోహుణ్ణి సృష్టించి వాడి మనసు పాడు చేయమంటావు అన్యాయం కదా. నిజమే, కానీ తప్పదు. ఎలాగంటే ఒక చెట్టు అడ్డగోలుగా ఎదిగిపోయింది, అన్ని రోడ్డుని కప్పేస్తోంది, నేల మీదకి వచ్చేస్తోంది. ఏం చేస్తాం మనం? దాన్ని మొదటగా కొమ్మలు ఖండించడం జరుగుతుంది, మనకు అనుకూలంగా ఉండడానికి. కొమ్మలు ఖండిస్తున్నా మళ్ళీ వయ్యంతలు వస్తున్నాయి. అంచేత ఏం చేస్తారు? చెట్టునే ఖండిస్తారు. చెట్టునే కోసేసినా కానీ, నరికేసినా కానీ దాంట్లోంచి మళ్ళీ మొలకలు పుట్టాయనుకోండి, ఎలా చంపడం ఆ చెట్టుని? అంచేత చెట్టు లోపలే ఒక అగ్ని ఉంటుంది. ఆ అగ్నిని ప్రేరేపణ చెయ్యగలిగితే చెట్టు దానంతటదే కాలిపోతుంది. ఇది అవసరము. సామాజిక అవసరాన్ని అనుసరించి ఇలాంటి పనులు చేసి తీరాలి. అంటే ఏమిటనమాట, మొక్కని కొట్టాలంటే గొడ్డలి కావాలి, గొడ్డలికి కూడా మళ్ళీ పిడి ఆ చెట్టు కొమ్మ నుంచే వచ్చినట్టుగా వాళ్ళల్లో ఏ లోపం ఉందో ఆ లోపంతోటే వాళ్ళని జయించాలి. ఇది మాయామోహ సృష్టి తప్పు అని అందరూ అంటారు కదా. మాయామోహుడు ఎవరిని ఏం చేస్తాడు? శాస్త్ర మర్యాదని సక్రమంగా పాటిస్తే మాయామోహుడు ఏమీ చెయ్యడు, ఏ రాక్షసుని వృధాగా చెయ్యడు. మరి హిరణ్యకశిపుడు ఉన్నాడు, ప్రహ్లాదుడు ఉన్నాడు, మాయ ఎవరిని పట్టుకుంది ఆలోచించండి. అంచేత నువ్వు నీ ధర్మం ప్రకారం ఉంటే మాయామోహుడు నేనేం చెయ్యడు. కానీ శాస్త్ర మర్యాద, వైదిక మర్యాద పేరుతోటి అవకతవకలు చేస్తే తప్పు. అసభ్యకరమైన కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులతో హోమాలు, యజ్ఞాలు, పూజలు చేస్తే అది తప్పు. అన్యాయాలు, దానివల్ల కూడా ప్రమాదం జరుగుతుంది. నియమాల ఉల్లంఘన, అది కూడా ప్రమాదం. దీనివల్ల లోకానికి ప్రమాదం చేస్తే దానివల్ల మోహింపజేస్తాడు. అంటే నియమాలు తప్పే వాళ్ళకి, నియమాలని ఇచ్చానుసారంగా మార్చుకునే వాళ్ళని మాయామోహుడు అడ్డం కొడతాడు. అది జరిగే పని. దీనికి ఉదాహరణలు కావాలంటే వందలు వేలు ఇచ్చుకోవచ్చును. ఎంచేతంటే ఒక 50 ఏళ్ల కిందట, 45 ఏళ్ల కిందట నిప్పులు కడిగేలాంటి ఆచారవంతులైన ఇళ్లల్లోనే నియమితమైన పద్ధతి లోపల హంగు ఆర్భాటాలేమీ లేకుండా చేసే కొన్ని పూజా విధానాలు ఉన్నాయి. అది వాళ్ళు మాత్రమే సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే చెయ్యాలి. ఎవరు పడితే వాళ్ళు చేయడానికి వీలు లేదు. కానీ అవి కాస్త జనసామాన్యం ఇంటికి తెస్తున్నామని చెప్పి జనసామాన్యం దగ్గరికే తీసుకొస్తున్న కారణం చేత ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్నో మొన్నో అటు మొన్నో కొద్ది రోజుల కిందటో ప్రముఖంగా మీడియాలో వచ్చింది ఏమిటి, ఒక పుణ్యక్షేత్రంలో ఆగమ మర్యాదలు కాదని, చెయ్యకూడని తప్పులు చేస్తుంటే అక్కడే కొండల చుట్టుపక్కల
మాటి మాటికి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ప్రమాదం అన్నది లేని రోడ్లు రక్తసిక్తమవుతున్నాయి. కొన్ని సంవత్సరములుగా చుట్టుపక్కల చిరుతపుళ్ళు, కొండ చిలవలు ఇలాంటివన్నీ తిరుగుతున్నా కూడా భక్తుల్ని ఇబ్బంది పెట్టనివి. అవి జనారణ్యంలోకి వచ్చి, జనావాసాల్లోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి. ఎందుకని? అక్కడ ఉండే దేవాలయ పవిత్రతని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. అధర్మానికి అయినట్టయితే దానివల్ల ప్రమాదం జరుగుతుంది. ఇది ఇక రెండవది. ఏ వృత్తి వారు ఆ వృత్తి ధర్మాలని వదిలిపెట్టి మరొక వృత్తి లోపల చేరుకుంటున్నారు అంటే ఆ వృత్తి లోపల జీవిక లేదనే ఉంది, కానీ వేరే వృత్తి అవలంబించినట్టయితే మరింత ఫలితం వస్తుందనే ఆశతో నీవు వేరే వృత్తి ఆచరించినప్పటికీ నీ వృత్తి మాత్రము నీవు వదిలిపెట్టకూడదు. స్వవర్ణ ధర్మ నిరతాహ అని చెప్పడంలో అంతరార్థం అది. తరువాత, ఏ వృత్తికి సంబంధించిన ఆహార్యం వస్త్రధారణ అలా ఉంటుంది, ఏ వృత్తికి సంబంధించిన భాష అలాగే ఉంటుంది, అలాగే పలికి తీరాలి. ఎంచేతంటే వేదమంత్రాలు ఇలాంటివన్నీ చెప్తూ గ్రామీణ భాష వాడామనుకోండి, వస్తుంది అవుతుంది బాగుతుంది పోతుంది అవుతుంది ఇది ప్రాణం పోద్ది ఇలాంటి గ్రామ్య భాష మాట్లాడినట్టయితే ఆ మంత్రశాస్త్రానికి ఇబ్బంది కలుగుతుంది. అంచేది వీటికేమిటి? వస్త్రధారణ. వస్త్రధారణ అంటే యాగములు యోగములు ఇలాంటి వాటి గురించి చెప్పాలి. అది చెప్పేటప్పుడు నియమం కొన్ని ఉంది, ఇలాంటి వస్త్రములనే ధరించండి అని చెప్పి. యాగం చెయ్యాలి, చెయ్యాలంటే పంచ పైన కండువా శాలువా ఏదో ఉండాలి. అంతే తప్ప బనీను వేసుకుని దాని మీద చొక్కా వేసుకుని దాని మీద సూట్ వేసుకుని బాసీ పట్టేసి కూర్చుని యజ్ఞాలు చెయ్యవచ్చునా? ఒక దేవాలయానికి వెళ్ళాలంటే తలపాగా చుట్టుకుని వెళ్ళాలి. ఒక ప్రార్థనా మందిరంలోకి, ఒక ప్రార్థనా మందిరంలోకి వెళ్ళాలంటే బెల్ట్ లాంటి ఉంటే తీసేసి వెళ్ళాలి. ఒక ప్రార్థనా మందిరంలో ఫలానా రంగు వస్త్రాన్నే ధరించాలి. ఇలాంటి నియమాలన్నీ పాటిస్తున్నామే, మరి మనం ఏం చేస్తున్నాము? యాగములు ఇలాంటి వాటికి ఆ నియమాలు పాటిస్తున్నామా? పాటించటం లేదు. అది దోషము. తర్వాత ఆహారం భోజనము కూడా ఆయా వృత్తులలో ఉన్నవాళ్ళు ఆయా యాగములు చేసేటప్పుడు నియమాలు చెప్పారు, అది వదిలిపెడుతున్నామే మనం? తర్వాత వ్యవహారము, అక్కడ ప్రవర్తించాల్సిన పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి వదిలిపెడుతున్నామే? అవన్నీ కూడా ఎక్కడెక్కడో మనం చూడొచ్చు. శాస్త్రములు ఉన్నాయి మన దగ్గర, జ్యోతిష శాస్త్రం ఉంది, వాస్తు శాస్త్రం ఉంది, లేదా వైద్య శాస్త్రం ఉంది, వీటన్నిటికీ కూడా నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు పాటిస్తూ ఉన్నంత కాలము మాయామోహుడు వాళ్ళని ఏమీ చెయ్యడు. మాయామోహుడు చేసింది ఎవరినో తెలుసా? ఉన్నాడు దశరథ మహారాజుని, ముహూర్తం పెట్టాలి, తాను పెట్టవచ్చురా ముహూర్తము. ముహూర్తం పెట్టేవాడు వశిష్ఠుడు కావాలి, వశిష్ఠుడు పెడితే ముహూర్తం అనౌన్స్మెంట్ దాన్ చేయొచ్చును. కానీ మాయామోహ ప్రభావం అక్కడ కనిపిస్తుంది మనకి. జరిగిందే, అంతటి శాస్త్రవేత్త చవితినాడు లేచి నిలబడి రేపు పంచమి మంచి ముహూర్తం అన్నాడు, ఏమైంది పట్టాభిషేకం? ఇది జరుగుతోంది. అంచేత ఇక్కడ మాయామోహుడు అన్నవాడు ఎవరిని ఇబ్బంది పెడతాడు? వర్ణాశ్రమ ధర్మాలు వదిలిపెట్టిన వాళ్ళని. తర్వాత ఆయా శాస్త్రములని పెద్దల ద్వారా తెలుసుకుని అధ్యయనం చేసి మాట్లాడాలి. ఒకప్పుడు ఇదే వాస్తు, ఇదే జ్యోతిషము, ఇదే ఆయుర్వేదం అంటే ఒకప్పటి రోజుల్లో ఇవన్నీ వృధా అబద్ధము, ఎవడూ నమ్మకం లేదు అని తిట్టిపోసిన వాళ్ళు, అంతేకాదు ఇవన్నీ మూఢ నమ్మకాలు అన్నవాళ్ళందరూ, ఇవాళ ఏం చేస్తున్నావు, పుట్టుమచ్చల వెనకాల లేదా చేతి గోళ్ళ వెనకాల ఏదో ఫలానా వస్తువు ఎక్కడ పెట్టాలి, ఎడి తిరిగి భోజనం చెయ్యాలి, ఇవన్నీ రాసుకుని పాటిస్తున్నావే మనం? అంటే మన వర్ణాశ్రమ ధర్మాలని, వాటి నియమాలు తప్పుతున్నాం. అలాంటి వాళ్ళని మాయామోహుడు పట్టుకుంటాడు. ఇక తరువాత, నీవు ఆరాధన చేస్తున్నావా, పురాణ ప్రవచనం చేస్తున్నావా, వేదాధ్యయనం చేస్తున్నావా, అగ్నికార్యం చేస్తున్నావా, హోమము చేస్తున్నావా, ఇవన్నీ కూడా దేవతా సంబంధమైన కార్యక్రమాలే. వాటికి నియమించినటువంటి వస్త్రధారణ కలిగి ఉండాలి నువ్వు. నిజానికి నల్లటి వస్త్రము ధరించకూడదు అని నియమం ఉంది. నల్లటి వస్త్రం ధరించే సాంప్రదాయంతో ఒక సాంప్రదాయం ఉండనివ్వండి, దాంట్లో అది తప్పేం లేదు. అక్కడ
కానీ ఎక్కడైతే ఏ దేవాలయాల్లో అయితే ఇలాంటి వస్త్రము కుదరదు అంటే అలాంటి వస్త్రాలే ధరించి ఉన్నట్టయితే ఇది కూడా నియమం తప్పినట్టు. తరువాత ఆశ్రమ స్వీకారం చేశారు అంటే సన్యాసాశ్రమ స్వీకారం చేశారు. సన్యాసాశ్రమ స్వీకారం చేస్తే దానికి సంబంధించిన నియమాలు పాటించి తీరాలి. మొదటిది భోగములకి దూరముగా ఉండాలి. కోపం అన్నది తెచ్చుకోకూడదు, ఎవరినీ కూడా దూషించకూడదు, ద్వేషించకూడదు. ఒకవేళ దూషించదలుచుకున్నా విమర్శించదలుచుకున్నా మృదువైన మాటలతో చెప్పాలి తప్పించి మొహం మీద కొట్టినట్టుగా నీకు బుద్ధి ఉందా లేదా ఇలా ఎందుకు చేస్తున్నావు అని మాత్రము అలాంటి స్వాముల స్థాయిలో ఉన్న వాళ్ళకి తగనిది అని చెప్తోంది మనకి మర్యాద. అంతేకాదు అలాంటి వాళ్ళు ఎవరికి దూరంగా ఉండాలో చెప్పారు. ఎవరికి దూరంగా ఉండాలి అంటే మళ్ళీ సంసార బంధంలోకి లాగేలాంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు. అలాంటి వాళ్ళతోటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకూడదు. ఒక స్వామీజీ అయినట్టయితే ఆయన సేవ కోసం సన్నిధి స్వామి అని ఉంటారు ఒకళ్ళు, అంటే ఆఫీసర్లకి పర్సనల్ సెక్రటరీ లాగా. అలాంటి వాళ్ళు దగ్గర ఉండాలి తప్పించి భక్తులు రావచ్చును సేవించుకోవచ్చును. ఆ భక్తులు ఎంత దగ్గరైనప్పటికీ మరింత హద్దు దాటి దగ్గర కావడానికి ఇదొక నియమం. అల్లా ఉన్న వాళ్ళ మీద మాయామోహుడు కమ్ముకుంటాడు. మనకి శ్రీ మహావిష్ణువు చెప్పాడు ఈ మాటలన్నీ కూడా, ఇది జరుగుతుంది. మరి అలాంటి స్థాయి ఉన్నప్పుడు రాజకీయాల గురించి కానీ మరో దాన్ని గురించి కానీ నోరు విప్పకూడదు. ఒకవేళ బోధ చెయ్యదలుచుకుంటే చెప్పే పద్ధతి ఉంటుంది. దానికోసమని ఒక జానపద గాథలో ఒక తమాషా కథ చెప్పాడు. చాలామందికి ఆ కథ ఏం ఉపయోగం లేదనుకుంటారు, పాడుతుంటారు తప్ప ఉపయోగం లేదనుకుంటారు. ఏమిటి, రాముడు వనవాస కాలంలో ఉండగా ఓసారి పరశురాముడు యాదృచ్ఛికంగా ఎక్కడో యాగానికి వస్తూ రాముడు ఇక్కడున్నాడని తెలిసి చూడ్డానికి వచ్చాట. వస్తే స్వాగత సత్కారాలు అయ్యాయి. ఏం చేస్తున్నారు స్వామి, మీ తపస్సు బాగా జరుగుతోందా అని అడిగాడు రామచంద్రస్వామి. పరశురాముడు అన్నాడు, ఓ పక్కన తపస్సు చేసుకుంటున్నాను, అడవులు నరుకుతున్నాను అన్నాడు. అక్కడ అడవులు ఎందుకయ్యా నరకడం అంటే, పాపం నా చేత పోయిన ప్రాణం పోయిన రాజుల పిల్లలు వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళకి కొత్త కొత్త రాజధానులు కట్టాలి అన్నట్టయితే మళ్ళీ ఒక స్థలం కావాలి కదా, దానికోసం అడవులు నరుకుతున్నాను అన్నాడు ఆయన. అంటే రాముడు నవ్వి, పోన్లండి, గండ్రగొడ్డలకి ఏదో పని చెప్తున్నారు అన్నమాట, సంతోషం అన్నాడు మర్యాదగా. అంటే చొరక తగిలిందా లేదా అక్కడ పరశురాముడికి? అక్కడతో ఆగలేదు, లక్ష్మణ అని పిలిచి, చూడు ఆ ప్రదేశంలో ఆ మొక్క ఎండిపోతోంది, కాస్త నీళ్లు పోయినాయినా అన్నట్ట మహానుభావుడు. అంటే రెండు దేనికి సంకేతము, విమర్శించాడు పరశురాముణ్ణి, విమర్శించిన అతడు చేసిన తప్పు ఏమిటో తెలియజేశాడు, చేసే విధానం అది. అలా మృదువుగా ఎత్తి చూపించాలి. కాబట్టి ఇలాంటి రంగాలలో ఉన్న వాళ్ళందరూ కూడా నియమంతో ఉన్నట్టయితే ఎప్పుడూ నియమవంతులే ఉంటారు. తప్పనిసరిగా వాళ్ళని అందరూ గౌరవిస్తారు, రావాల్సిన ధనము అంతా బాగా వస్తుంది. కేవలం ధనం కోసము, కీర్తి కోసము, ప్రతిష్ట కోసము, అధికారం కోసము ప్రయత్నిస్తూ మారితే ఆ మాయామోహుడు వాళ్ళని పట్టుకుంటాడు. ఇది జరిగింది. ఆయా వ్యక్తులకి ఫలితము కానీ, భోగము కానీ, ధనము కానీ, పేరు కానీ ఆయా పూర్వజన్మల ఫలముగా వస్తుంది. ఇవాళ ఉన్నట్టుండి ఒకళ్ళు గొప్పవాళ్ళయ్యారన్నా, ఇవాళ ఉన్నట్టుండి ఒకడు గొప్ప అధికారంలో వెళ్ళాడన్నా, కోట్లు కోట్లు సంపాదించుకోగలిగాడన్నా, మానవ ప్రయత్నం ఇక్కడదని అనుకుంటున్నావు, ఇక్కడి మానవ ప్రయత్నానికి కలిసి వచ్చేలాంటి పుణ్యం ఇతర జన్మలో ఉండి ఉండాలి. ఇది కూడా విష్ణు పురాణం చెప్తోంది. కాబట్టి అలాంటి వాళ్ళ జోలికి మాయామోహుడు వెళ్ళడు. ఇంతకుముందు చెప్పిన లాంటి వాళ్ళ జోలికి మాత్రము మాయామోహుడు వెడతాడు. కాబట్టే పెద్దలు ఏం చెప్పారు, వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేనచ, ఇవి ఐదు రకారాలు వకారాలు ఉండాలి. వస్త్రధారణ జాగ్రత్త, వపుష నీ ఆకారం ఎలా ఉంది, వస్త్రేణ వపుష వాచ నీ వాక్కు ఎలా ఉంది, వినయేన విద్యయ, ఈ మొదటి మూడు ప్రధానమయ్యాయి తప్ప ఈ చివరి రెండు గాల్లో కలిసిపోయాయి. అంటే గాల్లో కలిసిపోలేదు, వాళ్ళందరూ కూడా మాయామోహుని ప్రభావం చేత
అలా ఉన్నారని అర్థము. మాయామోహుడు రాక్షసుల్ని వంచడానికి ఒక అద్భుతమైన వేషం కట్టాడట. ఏమిటా వేషం అది? తతో గత్వా దదృశే నర్మదా తీర సంశ్రయాన్. తత వెళ్ళాడు అక్కడికి నర్మదా తీరంలో. నర్మదా తీరంలో ఉన్న వాళ్ళందరూ తపస్సులు చేసుకుంటున్నారు, యాగాలు చేసుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళాడట. ఎలాగా? దిగంబర. ఎప్పుడైనా కానీ జనాల నుంచి ఆకర్షణ పొందాలి అంటే జనులంతా వేసుకున్న వేషమే తనువు ధరించినట్టయితే అందరిలోకి ఒకడైపోతాడు. ఎవరూ కట్టని కొత్త వేషంతో వెళ్ళాలి అక్కడికి. చూస్తుంటాం సన్యాసాశ్రమ స్వీకారం చేశారంటే ఎలా ఉండాలి? సన్యాసాశ్రమం అంటే సన్యాసి అన్నట్టయితే కట్టుకున్న పంచ పైన కండువా తప్ప ఇంకేం ఉండకూడదు. మహా అయితే తులసిమాలలో లేదా రుద్రాక్షమాలలో ఇలాంటివి ఉండాలి. అంతే తప్ప అవి కాస్త వెండి బంగారం రకరకాలు ఆభరణాలు వీటన్నిటినీ కారు కూడా సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఇలా ఉండడానికి వీల్లేదు. ఇక్కడ చూడండి ఆకర్షించడానికి మార్గం ఏం చేశాడో. దిగంబర, దీని అర్థం ముందు చెప్పుకుందాం. ముండ, శుభ్రంగా జుట్టంతా తీసేశాడు, పిలక కూడా లేదు. ముండ, ఇది కాకుండా ఇంకోటి కొత్తది పెట్టుకున్నాడు. ఏమిటది? బర్హి పించధర, ఓ పించం పెట్టుకున్నట్ట, కృష్ణుడు పెట్టుకున్నట్టుగా. ఒకదానికి ఒకదానికి సంబంధం ఉందా ఈ వేషానికి? దిగంబరుడా, వస్త్రాలు లేవా, పైగా జుట్టు పిలక పెట్టుకోవాలన్నాడు, సిక పెట్టుకోవాలన్నాడు, పంచసికలంటాడు, అవేమీ కూడా లేవా, ఇలా ఉంటూ పించం పెట్టుకున్నట్ట. పించం పట్టుకున్నాడా పెట్టుకున్నాడా అని చెప్పి ఒక ప్రశ్న అడిగారు పాపం. అంటే పింఛం తలకు ఒక గుడ్డలాంటిది కట్టుకుని పింఛం పెట్టుకున్నాడు, లేదో ఒక పింఛం చేతితోడు పట్టుకున్నట్ట, ఇలాగే నాకు కావచ్చును. అంటే వేషం అన్నది మార్చడంతో తెలుస్తోంది. ఇతరులందరూ ఒక ప్రత్యేకమైన ఆహార్యంలో ఉంటే తాను ప్రత్యేకంగా కనిపించాలి. మొట్టమొదటి వేషాన్ని కదా చూచే జనాలందరూ కూడాను విషయం కంటే వేషమే ప్రధానం కదా, అందుకోసమని చెప్పి. అలాగా మాయామోహుడు కొత్త వేషం కట్టుకుని బయలుదేరాడు. నర్మదా తీరంలో ఉన్న రాక్షసుల దగ్గరికి వెళ్ళాడు. మొట్టమొదటిగా ప్రధానులైన వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళని పట్టుకోవాలి, ఇక తర్వాత సమాజం మారిపోతుంది. అది ప్రయత్నం. ఇతర విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు